జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు వస్తూ ఉంటే బ్రిడ్జి దాటాక, ఇది చంద్రబాబు నాయుడు కట్టిన బ్రిడ్జి కాదు కూలిపోవటానికి, జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించాక కూలిపోయేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం బ్రిడ్జి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పటి వరకు వేదిక మీదకి రావటానికి చాలా ఫైట్ చేసి పైకి వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికీ ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ కూడా అభయం ఇచ్చేటటువంటి ఇంటి పెద్దగా మనం అందరం కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది. రేపొద్దున రాబోయే రోజులు మనందరి ప్రభుత్వం, మీకెవరికి భయం లేదు, నేనున్నాను, మన ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా ఆశ్చర్యం అవునా కాదా? అందుకే దయచేసి మనందరం ఎక్కువ మాట్లాడి కంటే మీరందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇద్దామని, ఎప్పుడా ఎప్పుడా జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తారని ఎదురు చూశారు కాబట్టి ఎదురు చూసినటువంటి రోజు కానీ వచ్చింది. జనగోదావరి ఇలా మన గౌతమి గోదావరి ఉప్పెనలా పొంగింది, జనం వరదలై ఎక్కడికి వచ్చారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ రాబోయే కాలంలో మంచి రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వస్తాయని చెప్పేసి మనవి చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మన రూరల్ కోఆర్డినేటరు ఆకుల వీరరాజు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు, తదుపరి మరి చల్లబాయని వేణు గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడతారు, తరువాత మన జగన్ అన్న సుదీర్ఘమైనటువంటి మరి విషయాల్ని మీకు వివరిస్తారు. ఈరోజు మీ అందరూ కూడా మరి జగన్ అన్నకి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మరి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంత ఘనంగా, మరి జనం ఊహించని విధంగా ఇంత ఘనంగా లక్షల కొలది హాజరై ఈ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క సోదరుడు సోదరీమణులకు, పెద్దలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ జై జగన్, జై జగన్. వేణన్న ఒక్క నిమిషం మాట్లాడుకుంటాను. కడప జిల్లా కన్నబిడ్డ, మన జిల్లా ముద్దుబిడ్డ, జగన్మోహన్ రెడ్డి అన్న వస్తా ఉంటే ఈ జిల్లావాసులు పలికిన స్వాగతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కదలిపోయే రోజు వచ్చింది. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటి మాట మనం చేస్తూ సమయం చాలా తక్కువ. మన నాయకుడి మాట విందాం, జగన్ అన్న మాట విందాం. జగన్ అన్న మాటలతో తూర్పుగోదావరి జిల్లా పులకించిపోవాలి. జై జగన్, జై జగన్, జై జగన్. బాబా జెండాలు దించండి, జెండాలు కింద దించండి. ఎవరన్నా అన్నా అన్నా జగన్ అన్న మాట్లాడతారు ఇప్పుడు వినండి. ఒక్క నిమిషం Thank you.
రాజమహేంద్రవరం. ఈ జిల్లాలో ఈరోజు అడుగు పెడుతూనే మీరిచ్చిన ఈ స్వాగతాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం లేదు. ఇసుక వేస్తే రాలనంతగా ఈరోజు అడుగులు అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు ఈ ఎండలో ఈ వానలో నడవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. అయినా వానను పట్టించుకోలేదు, చెమటను పట్టించుకోలేదు, ఎండను పట్టించుకోలేదు, దుమ్మును పట్టించుకోలేదు, ధూళిని పట్టించుకోలేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు జిల్లాలో అడుగు పెడుతూనే మొట్టమొదటిగా నాకు చెప్పింది ఏమిటో తెలుసా అన్నా? పోలవరం ప్రాజెక్టు చూడండి అన్నా. నాన్నగారి హయాంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు తీసిందన్నా పోలవరం ప్రాజెక్టు. ఇవాళ నచ్చ నడకన నడుస్తూ ఉందన్న పోలవరం ప్రాజెక్టు అని మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు 2 అబద్ధాల సినిమాలు చూపిస్తా ఉన్నాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా? అమరావతి అని ఒక సినిమా చూపిస్తా ఉన్నాడు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి గ్రాఫిక్స్ చూపిస్తాడు. అదిగో సింగపూరు, అదిగో రాజధాని అంటాడు. అదిగో జపాను, అదిగో రాజధాని అంటాడు. అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్ బస్సు అంటాడు. గత 4 సంవత్సరాలుగా అమరావతి అనే సినిమా ఒకటి చూపిస్తా ఉన్నాడు.
రెండో సినిమా ఏమిటో తెలుసా? ఆయన చూపిస్తా ఉన్నది రెండో సినిమా మన పక్కనే ఉంది, పోలవరం ప్రాజెక్టు. ఇది రెండో సినిమా చూపిస్తాడు. ఈ సినిమా అయితే కాస్త కలెక్షన్లు ఎక్కువ రాబట్టేదానికి వారం వారం సోమవారం సోమవారం పోలవరం అంటాడు. 4 సంవత్సరాలుగా 2 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. కానీ విషయం ఏమిటో తెలుసా? కానీ విషయం ఏమిటి అనంటే అమరావతి అన్న సినిమా చూపిస్తా ఉన్నాడు. కానీ అమరావతిలో 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ అనే పేరుతో ఇటిక కూడా పడలేదు అమరావతిలో. కానీ అమరావతి సినిమాను చాలా గొప్పగా చూపిస్తాడు. ఏదేదో అక్కడ జరిగిపోతా ఉందన్నట్టుగా భ్రాంతి కలిగిస్తాడు. ఇక పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి, పోలవరం ప్రాజెక్ట్ అనేది 2వ సినిమా. అలాగే పోలవరంలో ఇవాళ పరిస్థితి చూస్తే పునాదులు దాటి కూడా ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు. ఈరోజే మనం చూసాం కొత్తగా ఒక పదం కనిపెట్టినట్టుగా డయఫ్రమ్ వాల్ అంట. డయఫ్రమ్ వాల్ అంటే కేవలం పునాది గోడ. ఆ పునాది గోడ అయ్యింది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు. నిజంగా ఇవాళ పరిస్థితి ఏమిటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 36 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగవలసి ఉంటే కాంక్రీట్ పని ఇంతవరకు జరిగింది కేవలం 6-7 లక్షల క్యూబిక్ మీటర్ల పని కూడా జరగని పరిస్థితిలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు అత్త నడక నడుస్తూ ఉంది. ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ 55% పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ఊదరగొడతాడు. ఈ 55% పూర్తయిన ఈ పోలవరం ప్రాజెక్టులో 70% పనులు పోలవరం కుడికాలువ, పోలవరం ఎడం కాలువ. మరి ఈ కుడికాలువ పనులు, ఈ ఎడమ కాలువ పనులు, ఇందులో 90% కాలువ పనులు పూర్తయింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయినా పోలవరం అనే సినిమా చూపిస్తాడు. ఈ సినిమా నిజంగా ఎలా ఉంది అంటే ఈరోజు పునాది గోడను ఈయన జాతికి అంకితం చేయడం చూస్తూ ఉంటే ఎలా ఉంది అనంటే ఒక ఇల్లు కట్టడానికి 6 సార్లు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నిజంగా ఇవాళ ఈయన జాతికి అంకితం చేయడం చూస్తే. ఎలా ఉంది అనంటే ఒక ఇంటికి పునాది తోమి ఆ ఇల్లు పూర్తి కాకముందే ఆ ఇంట్లోకి గృహప్రవేశానికి వెళ్ళినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసిన జాతికి అంకిత కార్యక్రమం చూస్తూ ఉంటే. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడంలో ఒక పిహెచ్డి తీసుకున్న పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ఈ పోలవరం ప్రాజెక్ట్ అట చైనాలో 3 గార్జెస్ డ్యామ్ కంటే గొప్పదట. పోలవరం ప్రాజెక్టు తన కలట, చంద్రబాబు నాయుడు గారి కలట పోలవరం ప్రాజెక్టు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి నేపథ్యంలో, అమ్మా మైకు సరిగ్గా పనిచేయడం లేదంట, అమ్మా మైకులు సరిగ్గా పనిచేయడం లేదంట చూసుకోండి అమ్మా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వాకాను ముఖ్యమంత్రిగా ఉన్నావు, పోలవరం అన్న ప్రాజెక్టుని కళ అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నావు, 9 ఏళ్లుగా నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు
ఈ పోలవరం గురించి ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ప్రజలందరి తరఫున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈయన చిత్తశుద్ధి ఎలాంటిది అని చెప్పి ఆ రోజుల్లో వడ్డి వీరభద్రరావు మీ అందరికీ కూడా బాగా పరిచయస్తుడు, కడియం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 1985-1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ వడ్డి వీరభద్రరావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ తాను ఎన్నో సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతా మాట్లాడుతూ అన్నాడు, పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారిని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగని రోజు లేకుండా అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని, పోలవరం ప్రాజెక్టు పట్టించుకోండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా పోలవరం ప్రాజెక్టు పట్టించుకోలేని పరిస్థితి, ఆ పట్టించుకోలేని పరిస్థితిని చూసి వడ్డి వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఢిల్లీ దాకా 3000 కిలోమీటర్లు సైకిల్లో ప్రయాణం చేసి ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రెండింటికి కూడా మేలుకొలుపు వస్తుందేమో అని చెప్పి ఒక ఆశతో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీ దాకా వెళ్ళి పోలవరం ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి అడిగాడు. ఆ అడిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎటువంటి స్పందన కూడా కరువయ్యేసరికి వడ్డి వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు మీద ఆ దివంగత నేత చూపించిన ప్రేమకు ఆప్యాయతకు ముగ్ధుడై వడ్డి వీరభద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ రోజుల్లో వడ్డి వీరభద్రరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉందని ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చివరకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలగజేస్తూ ఉంటే ఆ ఆటంకాలను చూడలేక చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా వడ్డి వీరభద్రరావు గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి మీద నిరసన తెలుపుతూ పోలవరం ప్రాజెక్టుకు వెళ్ళి గుండు గీయించుకొని నిరసన తెలిపిన పరిస్థితి మనమంతా కూడా చూశాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఆ పనులు నిజంగా బాధ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు. మా జెండాలన్నీ కిందకు దింపాలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎంత చిత్తశుద్ధి లేకుండా ఉంది అని అంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 58,000 కోట్ల రూపాయలు సవరించిన అంచనా వ్యయంగా ఆయన ప్రకటించాడు. పోలవరం ప్రాజెక్టు పనులు అంచనాలు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. సవరించిన వ్యయాన్ని 58,000 కోట్లుగా చూపించిన ఈ పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్టును రేపు సంవత్సరం లోపల పూర్తి చేస్తాను అని చెప్పి, ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చదవ వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ రోజుటి వరకు 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 58,000 కోట్ల రూపాయల్లో 13,500 కోట్ల రూపాయలు తీసేస్తే మరో 44,500 కోట్ల రూపాయలు అవసరం ఉంటే నువ్వేమో పోలవరం ప్రాజెక్టును రేపు సంవత్సరమే పూర్తి చేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నావు,
నువ్వు అసలు మనిషి వేరా చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నేను చూస్తూ అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గురించి గారి గురించి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అంటా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మామూలుగా దేవుడి సొమ్ము ఎవరైనా తిన్నారు అని అంటే అంతకన్నా పాపాత్ముడు ప్రపంచంలోనే ఎవడు ఉండడన్నా అంటారు. అలాంటిది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దుర్మార్గుడు అనంటే, ఎంతటి దుర్మార్గుడు అనంటే పుష్కరాలు గోదావరి పుష్కరాల పేరుతో అక్షరాల 2,000 కోట్ల రూపాయల పనులు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరుతో చేశారు. రోడ్ల పేరు చెప్పి, వీధి లైట్ల పేర్లు చెప్పి, ఘాట్ల నిర్మాణం పేరు చెప్పి, నామినేషన్ పద్ధతిలో వర్కులన్నీ తన బినామీలకు ఇప్పించుకున్నాడు. ఇష్టానుసారంగా రేట్లు పెంచుకున్నాడు. పెంచుకుని పుష్కరాల పేరు చెప్పి దేవుడు సొమ్మును కూడా లూటీ చేసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇదే పెద్ద మనిషి ఏ పనైతే భక్తితో త్రికరణ శుద్ధితో చేయాల్సిన పని ఉందో ఆ పనిలో కూడా అవినీతిని చూసే ఈ పెద్ద మనిషి నిజంగా ముఖ్యమంత్రిగా అర్హుడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఈ సభావేదిక నుంచి. ఇదే పెద్ద మనిషి పుష్కరాల్లో జరిగినప్పుడు మీరంతా కూడా చూశారు, పుష్కరాల్లో ఈ పెద్ద మనిషి షూటింగ్ తీయాలని ఆ షూటింగ్లో ఈ పెద్ద మనిషి సినిమాలో హీరోగా కనిపించాలని ఆరాటపడి ఈ పెద్ద మనిషి విఐపి ఘాట్లో తాను స్నానం చేయాల్సి ఉంటే ఆ విఐపి ఘాట్లో స్నానం చేయకుండా మామూలు ప్రజలు ఉంటే స్నానం చేసే పుష్కర్ ఘాట్కు వచ్చాడు. పుష్కర్ ఘాట్కు వచ్చి తాను తీసే సినిమాను తాను హీరోగా బాగా చక్కగా పడాలి అని ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా ఆపేశాడు స్నానాలకు పోకుండా. ఆ తర్వాత సినిమాలో బాగా కనిపించాలని ఒక్కసారిగా గేట్లు పైకెత్తేసి ప్రజలందరినీ ఒక్కసారి వదిలేశాడు. వదిలేసిన నేపథ్యంలో తొక్కిసలాటై 29 మంది చంద్రబాబు నాయుడు గారి షూటింగ్ కోసం తాను హీరోగా ఉండడం కోసం 29 మందిని బలి తీసుకున్న ఈ చంద్రబాబు నాయుడు అనే విలన్ ఉండడానికి అర్హుడేనా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో అడుగు పెడతానే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు, అన్నా గోదావరికి అటు సైడు గోదావరికి ఇటు సైడు అన్నా ఇసుకను కూడా దోచేయగలుగుతారు అని చెప్పి మాకెవ్వరికి తెలియదన్నా, కానీ ఈ పెద్ద మనిషి ఇసుకను కూడా వదిలిపెట్టకుండా దోచేస్తా ఉన్నాడన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అన్నా గోదావరికి అటు సైడు మంత్రి జవహర్ గారు శేషారావు గారు అక్కడ లూటీ చేస్తూ ఉంటే గోదావరికి డిసైడ్ అన్నా మా ముసలాయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు బుచ్చయ్య చౌదరి అని అంటారన్నా, ఆ బుచ్చయ్య చౌదరికి మా ఎంపీ ఒక ఆయన ఉన్నాడన్నా ఆయన పేరు మురళీమోహన్ అంటాడన్నా. వీళ్ళిద్దరూ బాధ్యత గల స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇస్తూ ఇసుకను దోచిపెడతా ఉన్నారన్నా చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళు ఇంత తీసుకుని కలెక్టర్లకు ఇంత ఇచ్చి చిన్నబాబుకి ఇంత ఇచ్చి పెద్దబాబుకి ఇంత ఇచ్చి లూటీ చేస్తా ఉన్నారన్నా అని చెప్తా ఉంటే, అన్నా వేమగిరి గాయత్రి ధవలేశ్వరం సీతానగరం వాటర్ వర్క్స్ రాంపుల నుంచి
ప్రతిరోజు మా కళ్ళ ముందరనే వేల లారీలు పోతా ఉన్నాయన్న ఇసుక తీసుకుని, లక్షల టన్నులు పోతా ఉందన్న ఇసుక తీసుకుని, ప్రతి రీచ్లోనూ పొక్లేన్లు పెట్టి ఆధునిక యంత్రాలను పెట్టి మా కళ్ళ ముందరనే ఇసుకను దోచేస్తా ఉన్నారన్న. ఆశ్చర్యం అనిపిస్తుందన్న, మా కళ్ళ ఎదురునే దోచేస్తా ఉన్న కలెక్టర్ మాట్లాడన్న, పోలీసులు దగ్గర ఉండి ఆ లూటీని ప్రోత్సహిస్తారన్న. ఎమ్మెల్యేలకు భాగం, కలెక్టర్లకు భాగం, చిన్నబాబుకు భాగం, పెద్దబాబుకు భాగంగా జరుగుతూ ఉందన్న ఈ కార్యక్రమం అంటా ఉంటే నిజంగా ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి పాలనలో నా దగ్గరికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి అన్నమాట, అన్నా నాన్నగారి హయాంలో ఇదే రాజమండ్రి సిటీలో 8,000 ఇళ్ళు కట్టించాడన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అన్నా సిటీలో ఉన్న ఆమ ప్రాంతంలో నాన్నగారి హయాంలో దాదాపుగా 36 ఎకరాలు సేకరించి అందులో 26 ఎకరాలలో 2,257 మందికి ఇళ్ళు నిర్మించిచ్చాడన్న దివంగత నేత. మిగిలిపోయిన 10 ఎకరాలలో పేదవాడికి ఇళ్ళ స్థలాలు పంచిచ్చాడన్న ఆ దివంగత నేత. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు పంచిపెట్టిన ఆ ఇళ్ళ స్థలం చంద్రబాబు నాయుడు గారి కళ్ళు పడిందన్న. కొత్త స్థలాలు తీసుకొని వచ్చి మాకు ఇవ్వాల్సింది పోయి, కొత్త ఇళ్ళు మాకు కట్టి ఇవ్వాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ దివంగత నేత మాకు కేటాయించిన ఇళ్ళ స్థలాలను తానే లాక్కొని అక్కడ ఫ్లాట్లు కడతాను అని చెప్పి మభ్య పెడతా ఉన్నాడన్నా అని అంటా ఉంటే చివరికి చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఏ స్థాయిలో ఉంది అని అంటే పేదవాడి ఇళ్ల స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తా ఉన్న ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. మామూలుగా ఫ్లాట్లు కట్టేదానికి ఏదైనా పేదవాడు వెళ్ళి ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని ఆ పేదవాడు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పేదవాడికి ఆ కాంట్రాక్టర్ ఫ్లాట్ కట్టడానికి 1,000 రూపాయలు అవుతుందో 1,100 అవుతుందో అని చెబుతాడు. కారణం ఏంటంటే కట్టే ఈ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, మార్బుల్ ఫ్లోరింగ్ లేదు. ఇటువంటి పరిస్థితిలో కట్టే ఆ ఫ్లాట్ 1,000 రూపాయలు మించదు అని అంటాడు. కానీ ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 300 అడుగుల ఫ్లాట్ అమ్ముతాడట, అడుక్కు 2,000 రూపాయలు చెప్పిన పేదవాడికి అమ్ముతాడట. ఈ పేదవాడికి అమ్మే ఈ కాంట్రాక్టర్కు, ఈ ఫ్లాట్లు కట్టే కాంట్రాక్టర్కు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ, స్థలం ఫ్రీ, సిమెంట్ సబ్సిడీపై ఇస్తూ ఉంటే 1,100 రూపాయలు కూడా కాదు, అయినా 2,200 రూపాయలకు కాంట్రాక్టర్కు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. అంటే పేదవాడికి 300 అడుగుల ఫ్లాటు 300,000 రూపాయలకు ఇచ్చే ఆ ఫ్లాటును పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు అడుక్కు 2,200 చెప్పున 300 అడుగుల ఫ్లాటును 6.5 లక్షలకు చంద్రబాబు నాయుడు గారు అమ్మబోతా ఉన్నాడు. ఆ 6.5 లక్షలు చంద్రబాబు నాయుడు గారికి అమ్మే దాంట్లో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మిగిలిన 3,00,000 రూపాయలు ఆ పేదవాడి మీద అప్పుగా బ్యాంకులు లోన్లు ఇచ్చినట్టుగా రాసుకుంటారట. అంటే దాని అర్థం పేదవాడికేమో అప్పుగా, ఆ పేదవాడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు పేదవాడు నెల నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు పేదవాడు కడుతూ పోవాలట. లంచాలు తీసుకుంది పేద, లంచాలు తీసుకుంది చంద్రబాబు, కడుతూ పోవాల్సింది ఆ పేదవాడట. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ మాట ఇచ్చి చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాస్త కూస్త చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ ఫ్లాట్లను వద్దు అని మాత్రం అనద్దండి. ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి,
మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లన దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడి మీద ఫ్లాట్ల కోసం అప్పు ఉన్న 3 లక్షల రూపాయల అప్పును మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న పాలన మీద ఎంతటి దారుణమైన పాలన జరుగుతూ ఉందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. 4 ఏళ్ళైపోయింది, 5వ సంవత్సరంలో అడుగుపెట్టాం, మరో 6 నెలల్లో సంవత్సరంలోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆ దివంగత నేత అభ్యుత్తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. పాలన అంటే ఎలా ఉండాలి అని ఆ రోజుల్లో 2003లో నాన్నగారు ఇదే దారిన పాదయాత్రకు వస్తే ఆ పాదయాత్రలో మీరు ఇదే రీతిలో నాన్నగారిని ఆశీర్వదించారు. ఇదే రీతిలో మీరు నాన్నగారిని ఆశీర్వదించారు కాబట్టి నాన్నగారి హయాంలో మానవత్వంతో నిండిన పరిపాలనను చూశాం. పేదవాడికి స్వర్ణయుగాన్నిగా ఈ స్వర్ణయుగాన్ని ఇచ్చి నాన్నగారు ఒక చరిత్ర సృష్టించారు ఆ రోజుల్లో. అదే నాన్నగారి హయాంలో 2004 నాకు బాగా గుర్తుంది. 2003లో పాదయాత్ర అయిపోయిన తర్వాత మీరిచ్చిన ఆశీస్సులతో 2004లో జిల్లాలో 21 నియోజకవర్గాలుంటే ఈ జిల్లా నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాన్నగారికి 18 స్థానాలు ఇచ్చి మీరు ఆశీర్వదించారు నాన్నగారిని. ఆ రోజుల్లో నాన్నగారికి మీరు 18 స్థానాలు ఇచ్చి ఆశీర్వదించారు కాబట్టి నాన్నగారు నిజంగా పేదవాడికి తోడుగా ఉండే పరిపాలన ఇచ్చాడు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది, మీ అందరికీ కూడా బాగా గుర్తుండి ఉంటుంది, నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి కాకమునుపు మనం పెద్ద చదువులు చదువుకోవాలి అని అంటే యూనివర్సిటీలు ఉండేది ఎక్కడ అంటే అటు విశాఖకు పోతే ఆంధ్ర యూనివర్సిటీ తప్ప, లేదా గుంటూరుకు పోతే నాగార్జున యూనివర్సిటీ తప్ప, ఎక్కడ కూడా యూనివర్సిటీ లేని కూడా పరిస్థితి మనమంతా చూసాం. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫలితంగా మీరిచ్చిన దీవెనను మనసులో పెట్టుకున్నాడు కాబట్టి నాన్నగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ నాన్న రాజమండ్రిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజల దగ్గర నుంచి వచ్చిన పాలన కాబట్టి మన సరిగిన రాజన్న పాలన కాబట్టి రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకినాడలో జేఎన్టీయు బ్రాంచ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదే దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ఎడమ కాలువ దాదాపుగా పూర్తయిపోయిన పరిస్థితులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చాయి. అదే దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదే జిల్లాలో 3,000 కోట్ల రూపాయలతో గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదే నాన్నగారి హయాంలో ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి ఈ జిల్లా మీద ప్రేమ చూపించాడు కాబట్టి గోదావరి నదిపై 4వ బ్రిడ్జి వచ్చింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఇదే జిల్లాను తాను ఎంతగా ప్రేమించాడంటే రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలయ్యాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు
దేశంలో ఎవరు చూడని విధంగా పేదవాడికి చదువులు దగ్గరికి తీసుకొని రావాలని, పేదరికం పోవాలి అంటే చదువులు ఇవ్వాలని, చదివి ఆ పేదవాడు ఇంజనీర్ అయితేనే, డాక్టర్ అయితేనే, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేనే ఆ పేదవాడు పేదరికం నుంచి బయటకు వస్తాడని దేశంలో ఎవడు చూడని విధంగా ఫీజ్ రీఇంబర్స్మెంట్ తీసుకొచ్చాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర్ రెడ్డి. ఎవడు చూడని విధంగా దేశం ఎక్కడ ఎరగని విధంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకుండా చిరునవ్వుతో హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో దేశంతోనే పోటీ పడ్డాడు. ఆ దివంగత నేత పేదవాడికి ఇల్లులు కట్టించడంలో, ఏ పేదవాడికైనా ఇల్లు లేదు అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఆ రోజుల్లో. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎప్పుడు ఎరగని విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముక్కుతూ ముక్కుతూ 16 లక్షల పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 68 లక్షల పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చాడు. ఉచితంగా కరెంట్ ఇచ్చి ఎవరు ఎక్కడా కూడా చూడని విధంగా రైతన్నలకు మద్దతు ధరలు కల్పించాడు. గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేశాడు. రైతన్న ముఖంలో చిరునవ్వును చూశాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో ప్రతి అక్క చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలని, ప్రతి రైతన్నను లక్షాధికారిని చేయాలని ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరు చూడని విధంగా వినని విధంగా పావుల వడ్డీకే రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి బ్యాంకులు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఆ దివంగత నేత ప్రతి పేదవాడి గుండెల్లో ఇల్లు కట్టుకున్నాడు. ప్రతి పేదవాడి ఇంట్లో ఆ దివంగత నేత తన ఫోటో ఉండేట్టుగా పరిపాలన సాగించాడు చనిపోయిన తర్వాత కూడా. ఇదే ప్రజే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదే జిల్లా 2014లో చంద్రబాబు నాయుడు గారికి 19 స్థానాలుంటే ఏకంగా 14 స్థానాలు చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చారు ఈ జిల్లా వాసులు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైతిక విలువలన్నీ కూడా మర్చిపోయి వైఎస్ఆర్ సిపికి చెందిన మరో 3 ఎమ్మెల్యేలను ఇదే జిల్లా నుంచి సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు చేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారు. మొత్తంగా 19 మంది ఎమ్మెల్యేలుంటే ఈ జిల్లా నుంచి 17 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు పంచన చేరారు. నేను అడుగుతా ఉన్నా 19 మంది ఎమ్మెల్యేలకు 17 మంది ఎమ్మెల్యేలు ఈ జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరారు. నేను అడుగుతా ఉన్నా ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఇన్ని ఎమ్మెల్యేలు ఇచ్చిన ఈ జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అధికారాన్ని కట్టబెట్టిన ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి హయాంలో మనం చూసింది ఏమిటో తెలుసా? ఈ 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటో తెలుసా? మనం చూసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే అన్నిటికన్నా అవినీతి రాష్ట్రం ఏది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి తేల్చినారు. ఎన్సిఏఈఆర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ 2016లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు
మొత్తం 29 రాష్ట్రాలుంటే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నంబర్ 1గా ఉంది అని చెప్పి తేల్చిన పరిస్థితులు. ఇదే చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల హయాంలో మనం చూసింది ఏమిటి అనంటే జపాన్కు చెందిన సంస్థ మాకి అసోసియేట్స్ చంద్రబాబు నాయుడు గారి కంటే, చంద్రబాబు నాయుడు గారు పాలించే ఏపీ కంటే నితీష్ కుమార్ పాలించే బీహారే మేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముహాన తూ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితులు చూశారు. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అంటే రాజధాని భూముల్లో స్కాములు, విశాఖ భూముల్లో స్కాములు, పోలవరం ప్రాజెక్టులో స్కాములు, ఇసుక స్కాము, మట్టి స్కాము, మద్యంలో స్కాము, కరెంటు కొనుగోళ్లలో అవినీతి, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి, చివరికి గుడి భూములు కూడా వదలకోకుండా తినేస్తా ఉన్న అవినీతిని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల హయాంలో ఏం చూస్తున్నామనంటే పైన చంద్రబాబు నాయుడు గారు తింటూ ఉంటే, మేస్తూ ఉంటే కింద గ్రామాలలో మేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీల మాఫియా అని చెప్పి మాఫియాకి అప్పచెప్పిన పరిస్థితులు చూసి, పెన్షన్లు కావాలన్న లంచాలు, రేషన్ బియ్యం కావాలన్న లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం లేని పని లేకుండా పని లేకుండా ఉంది రాష్ట్రంలో. ఇవాళ ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటంటే వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు ఇంటికి తెప్పిస్తాను అని చెప్పి ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి అక్షరాలా 63% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ పరిస్థితిలో ఉన్న రైతన్నలను అడ్డగోలుగా ముంచేశాడు. దేశ రాష్ట్రంలో 50% ఉన్న మహిళలను, అక్క చెల్లెమ్మలను కూడా చూడకుండా వాళ్ళను కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటి అంటే 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి అన్న మాట జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నమాట. 4 ఏళ్లలో మనం చూసింది ఏమిటి అంటే జాబు ఇవ్వలేదు, ప్రతి ఇంటికి నెల నెల 2,000 ఇస్తానన్నాడు, అది కూడా శటకోపం పెట్టిన పరిస్థితి చూశాము. 4 ఏళ్లగా మనం చూసింది ఏమిటి అంటే పిల్లల్ని నట్టేట ముంచిన గనుడు, అబద్ధాల కోరు ఈ చంద్రబాబు నాయుడు గారు. జాబులు మన రాష్ట్రానికి రావాలి అనంటే అంతో ఇంతో అది వచ్చే అవకాశం ఎక్కడైనా ఉంది అనంటే అది ఆ ప్రత్యేక హోదాను. అటువంటి పవిత్రమైన ఆ ప్రత్యేక హోదాను కూడా అమ్మేసిన కనుడు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ రోజుల్లో ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందన్న మాటలు మద్యంతో పిల్లలు చెడిపోతున్నారు అని అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ తీసేస్తాను, మద్యాన్ని తగ్గిస్తాను అని చెప్పి చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 4 ఏళ్ల పాలనలో మనం చూసింది ఏమిటి అంటే ప్రతి ఊరిలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటి ముందే ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ మనిషి పెద్ద మనిషి అంటున్న మాటలేమిటి? పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, సంతోషం కోసం సాయంత్రం పూట ఒక పెగ్గు మందు తాగితే మంచిది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఈ పెద్ద మనిషి క్యాబినెట్లో ఉన్న మంత్రి ఏమంటాడు,
బీరు అంట అది హెల్త్ డ్రింక్ అంట. ఇంతగా ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది కాదా అని అడుగుతా ఉన్నా ఈ నాలుగేళ్లలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ నాలుగేళ్ల పాలనలో మనం చూసింది ఏమిటి ఈ పాలనలో అనంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో రుణాలు మాఫీ కాలేదు, రైతులకు గిట్టుబాటు ధర లేవు, సాగునీరు అంతంతే త్రాగునీరు దారుణం, పేదలకు ఇళ్ళు లేవు, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిలు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, రేషన్ షాపుకు వెళ్తే బియ్యం తప్ప అక్కడ ఏమీ ఇవ్వరు, స్కూల్ ఫీజులు చూస్తే బాదుడే బాదుడు, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే ఇచ్చేది అరకొరగా చేసి పిల్లలు చదువుకునేదానికి ఇవాళ అనర్హులుగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఫీజులు చూస్తే లక్షల రూపాయలు దాటుతూ ఉన్నాయి, ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ముస్టేసినట్టు 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయలు కూడా అన్నా రెండేళ్ళు అయిపోయిందన్నా మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ అరకొర కూడా రావడం లేదన్నా అంటా ఉంటే పిల్లలు ఈ పాలన చూసి సిగ్గుపడు చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యం పాలైన పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. గ్రామాలలో ఇవాళ జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడిపిస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, చట్టాలు వర్తించవు, ఏ వ్యవస్థ చూసినా అవినీతిమయమైపోయిన పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగేళ్ల కిందట ప్రతి పేదవాడిని ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేశాడు. ఇవాళ ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉంది, ఎన్నికల ప్రణాళిక ఎక్కడ ఉంది అని చెప్పి వెతికినా కూడా కనపడే పరిస్థితిలో ఈయన గారి మోసాలు అబద్ధాలు ఉన్నాయి. ఇంతటి దారుణంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తూ ఉన్నారు. ఈయన గారి పాలనలో రాజ్యాంగం ఉండదు, చట్టం వర్తించదు, నీతి న్యాయాలు ఉండవు, ధర్మం మానవత్వం ఉండదు, దయా కరుణ వంటి పదాలకు అర్థం కూడా తెలియని మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి నోరు చూస్తే అది ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. చంద్రబాబు నాయుడు గారి మెదడు చూస్తే అది ఒక క్షుద్ర ప్రపంచం. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే ఏ రాక్షసుడి పాలన కూడా దిగదుడు అనిపించే విధంగా ఈ దుర్మార్గుడి పాలన సాగిస్తూ ఉన్నాడు నాలుగేళ్లగా. ఇవాళ మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నది ఒకటి, నాలుగేళ్ల ఈ పాలనను చూశారు, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సంవత్సరంలో జరగబోతా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసాలు చేసే వాళ్ళను, పొరపాటును కూడా క్షమించొద్దండు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి అనంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. మీ అందరి ఆశీస్సులు జగన్కు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే
అది చేయకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. పొరపాటును కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తిని, మోసం చేసే ఈ వ్యక్తిని, పొరపాటును కూడా మీరు క్షమిస్తే రేపొద్దున ఈ మనిషి మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడో తెలుసా? తెలుసన్నా రేపొద్దున ఏం చెప్తాడో? తెలుసన్నా ఏం చెప్తాడో? తెలుసన్నా ఏం చెప్తాడో? తెలుసన్నా ఏం చెప్తాడో? తెలుసమ్మా ఏం చెప్తాడో? ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు మీరు మోసబోరు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో తెలుసా? రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి మొట్టమొదటిగా మీ అందరికీ కూడా బుకాయి ఇచ్చేస్తాడు. ఏమని బుకాయి ఇస్తాడో తెలుసా? తాను చెప్పిన ఎన్నికల హామీలలో 98% పూర్తి చేశాను అని చెప్పి అబద్ధాలు చెప్తాడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీతో ఏమంటారో తెలుసా? ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు నమ్మరని ఆయన రేపొద్దున ఏం చెప్తారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు రేపొద్దున ఎన్నికల్లో. నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? 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 నమ్ముతావా తల్లి? నమ్ముతారన్నా? కేజీ బంగారం అని ఇస్తానన్నా మీరు నమ్మరు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తాడో తెలుసా? కేజీ బంగారానికి బోనస్ అంటాడు. తెలుసా అన్నా బోనస్ ఏమిస్తాడు? తెలుసా అన్నా? ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాను అని అంటాడు. నమ్ముతారా? నమ్ముతారా అన్నా? కేజీ బంగారు, బెంజ్ కారు నమ్ముతారన్నా? 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 నమ్ముతావమ్మా? నమ్ముతారా తల్లి? నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు. కేజీ బంగారు ఇచ్చినా కూడా మీరు నమ్మరు అనే సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతాడు. నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు, నమ్ముతారా? నమ్ముతారన్నా? 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 నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? 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 కానీ 3,000 డబ్బిస్తే మాత్రం వద్దు అని మాత్రం అనద్దండి. డబ్బిస్తే కుదరదు. 5 ఏళ్ళు చూపించి 5,000 కావాలని గుంజండి. ఆ డబ్బంతా మందే, మన జోబీల్లో దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి 3 అంటే కుదరనే కుదరదు, 5 అని చెప్పి గుంజండి.
కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాలని చెప్పి మనం ప్రకటించాం. ఆ నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి పేదవాడి ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనం నవరత్నాలను ప్రకటించాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు ఈ మీటింగ్లో నవరత్నాల్లో నుంచి నేను ఇవాళ చెప్పుకొచ్చే విషయం ఏమిటి అంటే, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఆరోగ్యం కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది ఇవాళ నేను మీ అందరికీ చెప్తా. ఇవాళ ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచనలు చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ఏదైనా పేదవాడికి బాగోలేకపోతే ఆ పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేసి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి ఇవాళ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఒకసారి మీ అందరి గుండెల మీద ఆలోచన, చేతుల మీద పెట్టుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, పేదవాడు అనేవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనంటే కేవలం రెండే రెండు కారణాలని. ఒక కారణం ఏమిటి అనంటే, ఆ పేదవాడికి తన పిల్లలను చదివించాలి పెద్ద చదువులు అని చెప్పి ఆరాట పడినప్పుడు ఆ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. రెండవ కారణం ఎప్పుడు వస్తుంది అనంటే, ఆ పేదవాడి కుటుంబంలో ఎవరైనా పేదవాడు, ఆ కుటుంబ సభ్యుడు ఎవరికైనా పఠాత్తుగా పెద్ద రోగం వచ్చి హాస్పిటల్కు తీసుకొని పోవాల్సి వస్తే ఆ హాస్పిటల్లో ఆ పేదవాడిని చేర్పించినప్పుడు ఆ డాక్టర్లు ఆపరేషన్ చేయడం కోసం 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు అని ఆ పేదవాడికి చెప్పినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చేదానికోసం ఆ పేదవాడు 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి ఆ పేదవాడు గడప గడప తిరుగుతూ అప్పుల కోసం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది అని, అటువంటి పరిస్థితి రానే రాకూడదు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడు 1-0-8 అన్న నెంబర్కు ఫోన్ కొట్టే చాలు, అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడింటికి అంబులెన్స్ రావాలని, బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి ఉచితంగా ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించాలని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప స్వప్నాన్ని చూశారు. ఇవాళ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అటువంటి ఆరోగ్యశ్రీ ఇవాళ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఇవాళ 1-0-8 అనే నెంబర్కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందన్న నమ్మకం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పేదవాడికి ఎవరికైనా కూడా అనారోగ్యం పాలైతే, ఏదైనా పేదవాడికి గుండె జబ్బు వచ్చినా, నరాలకు సంబంధించిన జబ్బు వచ్చినా, లేదా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాల్సి వచ్చినా, లేదా ఇటువంటి పెద్ద రోగం ఏదైనా వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఇటువంటి పెద్ద రోగం ఏదైనా వచ్చినా, ఏ పేదవాడైనా మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కుంటూ పోతాడు. ఆ మంచి హాస్పిటల్ అన్నీ ఎక్కడ ఉన్నాయనంటే అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి మంచి హాస్పిటల్లు. కారణం ఏంటంటే 60 సంవత్సరాలు హైదరాబాదు మన రాష్ట్రానికి రాజధానిగా ఉంది కాబట్టి మొత్తం హాస్పిటళ్ళు మంచివన్నీ అక్కడే ఉన్నాయి. అటువంటి రాజధానికి పోతే పేదవాడు ఆపరేషన్ చేయించుకునే దానికోసం ఇవాళ హైదరాబాదుకు ఆ పేదవాడు పోతే ఆరోగ్యశ్రీ కట్టింగ్ అంట, ఆరోగ్యశ్రీ ఇవ్వరట ఇవాళ హైదరాబాదుకు పోతే. ఇక్కడ చూస్తే హాస్పిటల్ సరిగ్గా ఉండవు, అక్కడికి పోతే ఆరోగ్యశ్రీ వర్తించదంటాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నాయో రోగులకు సంబంధించి. ఎవరైనా రోగికి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ నయం చేయాలంటే కీమోథెరపీ చేయాలి. ఆ కీమోథెరపీ కనీసం 7-8 సార్లు చేస్తే తప్ప క్యాన్సర్ నయం కాదు. ఒక్కొక్కసారి కీమోథెరపీ చేయాలి అని అంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే క్యాన్సర్ పేషెంట్కు కనీసం 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప క్యాన్సర్ నయం కాని పరిస్థితి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటో తెలుసా? క్యాన్సర్ వస్తే కీమోథెరపీ కేవలం 2-2 సార్లు చేస్తారట. అంటే 2 సార్లు చేస్తారు అని అంటే క్యాన్సర్ తగ్గినట్టే తగ్గుతుంది ఆ పేషెంట్కు. ఆ తర్వాత ఆ పేషెంట్ ఇంటికి పోతాడు, 6 నెలలకు మళ్ళీ ఆ పేషెంట్కు క్యాన్సర్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ పేషెంట్ మళ్ళీ కీమోథెరపీ చేయించుకోవాలని పోతే ఆరోగ్యశ్రీ ఇక నీకు వర్తించదు, లిమిట్ అయిపోయింది అని చెప్పి ఇవాళ డాక్టర్లు చెప్పే పరిస్థితి. ఆ పేషెంట్ అటు నుంచటే పైకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అని. ఇవాళ మన పిల్లలకి ఎవరికైనా చిన్నపిల్లలు ఉండరు, ఆ చిన్నపిల్లలకి ఎవరికైనా మూగ చెవుడుగన ఉంటే, ఆ చిన్నపిల్లలకి ఎవరికైనా మూగ చెవుడుగన వస్తే ఆ మూగ చెవుడు ఆపరేషన్ చేయించాలంటే ఆ చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించాలంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అది చేయించాలంటే కనీసం 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే, ఆరోగ్యశ్రీ కోసం పోతే ఇవాళ ఆ మూగ చెవుడు పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ మేము చెయ్యంపో అని చెప్పి డాక్టర్లు చెప్పే పరిస్థితులకి ఇవాళ ఆరోగ్యశ్రీ వ్యవస్థను నెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదైనా పేషెంట్కు కిడ్నీస్ బాగోలేకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఒకసారి డయాలసిస్ చేస్తే ఆ పేషెంట్కు 2,000 రూపాయలు ప్రతిసారి ఖర్చు అవుతుంది. కిడ్నీలు బాగోలేకపోతే వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి, అంటే వారానికి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెల తిరిగేసరికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరం వచ్చేసరికి 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి డయాలసిస్ పేషెంట్ ఇవాళ హాస్పిటల్కి పోతే ఇవాళ ఏమంటున్నారో తెలుసా? ఇవాళ రేపు సంవత్సరం రాపో అని చెప్పి ఆ పేషెంట్ను తిరిగి పంపిస్తా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నా. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయాలో అటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్కు 8 నెలల నుంచి సంవత్సరం దాకా ఇవాళ బకాయిలు పెండింగ్లో పెట్టారు. ఇటువంటి పరిస్థితిలో ఏ డాక్టర్లు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లు మాకు వద్దు అని చెప్పి ఇవాళ అంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నా. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీని చూస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే
జగన్ పేదవాడి కోసం రెండు అడుగుల ముందుకు వస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా, మీ వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, దాన్ని ఆరోగ్యశీల తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. 1,000 రూపాయలు దాటితే చాలు, మీ వైద్యం ఖర్చు, మీ ఆపరేషన్ల ఖర్చు అన్నీ కూడా ఉచితంగా చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఆపరేషన్ను వైద్యము పేదవాడికి ఉచితంగా ఇవ్వడమే కాదు, ఇంతకు ముందే చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండు అడుగుల ముందుకు వేస్తాడని ఇంతకు ముందే చెప్పా. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడిని రెస్ట్ తీసుకోవాలని చెబితే 6 వారాల పాటు, 2 నెలల పాటు, 6 నెలల పాటు, 1 సంవత్సరం పాటు ఆ డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోవాలని చెబితే, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఇంట్లో సంసారం నడవని పరిస్థితి, ఆ పేదవాడు పనులకు పోలేకపోతే ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితి, అటువంటి పరిస్థితిని మార్చబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ఇంతకుముందే చెప్పా, నాన్న ఒకడుగేస్తే జగన్ 2 అడుగులు వేస్తాడు ఇంతకుముందే చెప్పా. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ తీసుకునే కాలానికి కూడా ఆ పేదవాడికి డబ్బులు ఇస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్న పేదలు ఉన్నారు, డయాలసిస్ వచ్చి, థలసీమియా వచ్చి, ఇటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ నెల నెల మందులు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్న ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా, ఆ ప్రతి పేదవాడికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న ప్రతి పేదవాడికి పెన్షన్ 10,000 చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇవన్నిటితో ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడి హృదయంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుడి కట్టుకున్నట్టుగా నేను కూడా మీ గుండెల్లో గుడి కట్టుకునేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నవరత్నాల్లోని మిగిలిన అంశాలు రాబోయే సభల్లో చెప్పుకుంటూ వస్తా. మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, మీరేదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ పడుకుంటానో తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు, అర్జీలు తీసుకొని సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చని చెప్పి మనందరినీ కూడా కోరుతూ చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా, దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, తోడుగా నిలవమని మీ అందరితో కూడా మరొకసారి ప్రాధేయపడుతూ చెరగని చిరునవ్వులతో ఆ పేదలు చూపించినందుకు ప్రతి అక్కపతి చెల్లెమ్మ